కేంద్ర పాలిత ప్రాంతం యానం నియోజకవర్గంలో వరద తగ్గుముఖం పట్టడంతో ముంపు గ్రామంలో బ్యాక్టీరియా దోమల ద్వారా వ్యాపించి మలేరియా డెంగ్యూ వ్యాధుల నివారణకు హెచ్చర్ సంస్థ కోరిక మేరకు యానం తెలగ కాపు సంఘ దాతల సహకారంతో 30,000 రూపాయల బ్లీచింగ్ అందించారు. అనంతరం యానం మార్కెట్ కొన్ని గ్రామాల్లో బ్లీచింగ్ జల్లారు. ఈ కార్యక్రమంలో విల్ల చిన్న, ఎస్ఆర్ ఎంటి మూర్తి, నల్ల వెంకన్న, చెక్కల అరుణ్, మునేశ్వరరావు, హరి, తోట వినోద్ పాల్గొన్నారు. ప్రమాదాలకు దారితీస్తుంది, ముఖ్యంగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు. నీటిలో జీవించే వ్యాధి కారక సూక్ష్మ జీవుల వలన ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి. ఈ వ్యాధులు